Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష తెలంగాణ ప్రజలకు కావచ్చు అటు ఆంధ్ర రాయలసీమ ప్రజలకు కావచ్చు మేము గెలిచిన తర్వాత నేను చెప్పిన సిన్సియర్గా హ్యూమిలిటీతో పోయి వ్యవహారం చేసి డిప్లొమసీ చేసి మహారాష్ట్రను ఒప్పందం చేసుకొని వస్తే రైట్ రాయల్గా మేము ఇలా 570 టీఎంసీ నీళ్లు డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది అట్లనే ఇంకా కూడా మాకు అవసరాలు ఉన్నాయి కృష్ణ కూడా ఎండిపోవద్దు పాలమూరు బతకాలి నల్లగొండ బతకాలి వికారాబాద్ జిల్లా ప్రజలు రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ నీళ్ళు రావాలి ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అధ్యక్ష కాళేశ్వరం నుంచి కూడా అవకాశం ఉంది మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి ఇస్తా ఉన్నాం కానీ కాస్ట్లీ అయితే అదే పాలమూరు రంగారెడ్డి పథకం ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ అంటే మన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు జడిచర్ల కాన్స్టిట్యూన్సీ రావాలి కాబట్టి పారడం కోసం ఆ హైట్ ప్రకారం అక్కడి నుంచి కొద్ది డబ్బుతోనే వికారాబాద్కి వచ్చేస్తుంది అధ్యక్ష రంగారెడ్డికి వచ్చేస్తుంది ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పంచాయతీ రోజు నాతో వచ్చి అన్న మా కథ మరి మాకు నీళ్ళు రావాలి మహేశ్వరం నియోజకవర్గం సబిత గారు వచ్చి అడిగినారు వారు కాంగ్రెస్ ఉన్నప్పుడు అడిగినారు అన్న మరి మా కాన్స్టిట్యూన్సీ రావాలి నీళ్ళు ఎత్తైన ప్రాంతం అని చెప్పి ఏమైనా తప్పకుండా 100% అమ్మ ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుడు నీళ్ళు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి ఏం పంచాయతీ పెడితే పోద్దాక ఈ దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయండి వాడుకుందాం నీళ్లు సమైక్య రాష్ట్రంలో అట్లే చేసిన మీరు రాష్ట్ర విభజనకు దోహదమైనరు ఇవాళ కూడా మీ వైఖరి మాట్లాడని చెప్తాను వినలే అధ్యక్ష ఎన్నో కేసులు పెట్టినాడు ఎన్నో సతాయించినాడు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినాడు మా మీద ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అవన్నీ తట్టుకున్నాం అధ్యక్ష ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సురూద్ బాబు వాతావరణం వాళ్ళు అడితే రేస్ వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతుని నమ్మేవాడిని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష నేను చెప్పినాను పాత భేషజాలు బేసిన్లు లేవు భేషజాలు లేవు మేము కూడా బతకాలి మాకు పాలమూరుకు అవసరం ఉంది మాకు నల్లగొండకు అవసరం ఉంది మాకు వికారాబాద్కి అవసరం ఉంది కృష్ణలో వస్తే వస్తే నీళ్ళు రాకపోతే రావు అధ్యక్ష నమ్మకం లేదు ఈసారి వచ్చింది రెండు పోయిన పాటు మనకు 400 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయినాయి రెండు స్పెల్స్ వచ్చింది మళ్ళీ థర్డ్ స్పెల్ కూడా అక్టోబర్ 1st వీక్లో వస్తాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష అదృష్టం కానీ అన్నిసార్లు రాదు ఒకసారి పోతే 5 ఏళ్ళ దాకా శుక్రవారం అధ్యక్ష చాలా ఘోరమైన పరిస్థితి చాలా పెద్ద జిల్లా పాత పాలమూరు జిల్లా ఇప్పుడు 5 జిల్లాలు అయింది మరి అక్కడ ప్రజలు బతకాలి నల్లగొండ పోవాలా డిండికి నీళ్ళు పోవాలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రయోజనం ఉంది మన ప్రయోజనం ఉంది